ఓ చవానైనా, ఈ మాయదారి షుగర్ రోగం వల్ల కంటి చూపే పోయిందిరా. కంటిలోని రెటీనాపుర వాపు వల్ల ఒక కన్ను మస్క మస్కగా కనిపిస్తుందంట అన్నయ్య. మొన్న ఒక కంట్లో రక్తస్రావం జరిగి ఆ కంటితో అసలు ఏమీ చూడలేకపోతుంది. డాక్టరు 4 సార్లు లేజర్ ట్రీట్మెంట్ చేశారు, కంట్లో ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, అయినా ఏమీ లాభం లేదురా. ఒరే బాబు, నన్ను అమెరికా తీసుకెళ్లరా, అక్కడైతే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, తొందరగా నయమైపోతాయి. అయ్యో నానమ్మా, అమెరికాలో కూడా ఈ వ్యాధికి సరైన వైద్యం లేక వేలాది మంది చూపు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, మన హైదరాబాద్లోనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ ఉంది. అక్కడ ఇలాంటి కంటి సమస్యలను ఆయుర్వేద ఔషధాలతో నయం చేస్తారు. షుగర్ వ్యాధి వల్ల కళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు చూపు మందగించడం, పూర్తిగా కనపడకుండా పోవడం జరుగుతాయి. లేజరు, కంటిలో ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు ఉన్నా దురదృష్టవశాత్తు కంటి చూపు పోతుంది. డయాబెటిక్ రెటీనోపతి వల్ల ప్రతి సంవత్సరము లెక్కలేనంత మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటిలో రక్తస్రావం కావడం, కంటి రెటీనా పొరపై వాపు రావడం, దానివల్ల పోయిన చూపును తొందరగా పొందాలి అనుకుంటే శాశ్వత పరిష్కారం సంజీవన్ నేత్రాలయ ఒకటే. చంటిపాపకు అమపాలు, కంటిపాపకు సంజీవన్ ఔషధాలు. మీలో ఎవరైనా రెటీనాకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? లేజర్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా, కంటిలో ఇంజెక్షన్లు తీసుకున్నా చూపు అందగించిందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్. అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? నాకు మధ్య సరిగ్గా కనిపించడం లేదు, అంతా మసగ్గా ఉంటుంది. డాక్టర్ చూపిస్తే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నేరాలు దెబ్బతిని కంట్లో తడారిపోతుందన్నారు. కంట్లో ఒత్తిడిని కాపాడుకోవడం కోసం రెగ్యులర్ గా ఐడ్రాప్స్ కూడా వాడుతున్నాను, ఎంత వాడినా ఫలితం కనిపించడం లేదు. నా పరిస్థితి రోజు రోజుకి మరీ ఇబ్బందిగా మారిపోతుంది. మరి కొద్ది రోజుల్లో నా చూపు పూర్తిగా మందగించిపోతుందేమోని భయమేస్తుంది. మీది గ్లూకోమా సమస్య, దీన్నే నీటి కాసుల వ్యాధి అని కూడా అంటారు. దీనివల్ల కంటి నారాలు దెబ్బతిని తడారిపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. నా సలహా మేరకు సంజీవన్ నేత్రాలయకు వెళ్ళి అక్కడ ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా నయమవుతుంది. సంజీవన్ నేత్రాలయ అనేది ఒక ప్రముఖ రెటీనా కేర్ సెంటర్. అక్కడ గ్లూకోమా మరియు అన్ని రెటీనా సమస్యలకు ఆయుర్వేద చికిత్సతో నయం చేస్తారు. నీలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు నాకు చాలా మంది తెలుసు. వారు సంజీవన్ నేత్రాలయలో చికిత్స చేయించుకుంటూ వాళ్ల చూపు మెరుగుపరుచుకుంటున్నారు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా వెళ్తాను. మీకు గానీ మీ ఆత్మీయులకి ఎవరికైనా గ్లూకోమా లేక రెటీనా సంబంధించిన సమస్యలు వస్తే మీ దగ్గరలో ఉన్న సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ కు వెళ్ళండి, మంచి చికిత్సను తీసుకోండి. ఫ్రెండే కాదు, మా ఫ్యామిలీ డాక్టర్ కూడా. అవునవును, మీకు రెటీనాలో చిన్న సమస్య ఉంది. ఏంటి ఇది, మీకు చిన్న సమస్యలా కనిపిస్తుందా? దీని గురించి నేను ఎంత అవసరపడుతున్నానో నీకు తెలుసా? నువ్వు చెప్పినట్లే రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ అందరి దగ్గరకు వెళ్ళాను, ఏమి లాభం? కళ్ళలో ఎన్ని ఇంజెక్షన్లు గుచ్చారో నీకు తెలుసు కదా. మొన్న నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంటు సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అతని కళ్ళల్లో చాలా మార్పు గమనించాను. అప్పట్లో నీ మాదిరిగా ఆయన రాయడానికి చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా మెరుగైంది. పేపర్ బాగా చదువుతున్నాడు. సంజీవన్ నేత్రాలయలో ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేస్తారు, అది అందరికీ సురక్షితమే. అయితే మనం సంజీవన్ నేత్రాలయకు వెళ్ళి తీరాలి. సంజీవన్ నేత్రాలయ రెటీనాతో ముడిపడిన ఒక నమ్మకమైన పేరు. అసలు ఏమైంది నీకు? సార్, నాకు ఈ మధ్యన ఏది సరిగ్గా కనిపించట్లేదు, కంటికి ఆర్పి సమస్య వచ్చింది, అంతా మసక్ మసక్గా ఉంటుంది, నేను దేన్ని స్పష్టంగా చూడలేకపోతున్నాను. ఆర్పి సమస్య తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నించాను, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడున్న రెటీనా స్పెషలిస్టులకు చూపించాను. అసైన్మెంట్స్ కోసం జపాన్, జర్మనీ, అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళి అక్కడున్న పెద్ద పెద్ద రెటీనా స్పెషలిస్టులను కలిశాను. అందరూ ఒకే మాట చెప్పారు, నా సమస్యకి చికిత్స లేదన్నారు. అందుకే నాకు భయం వేస్తుంది సార్, నెమ్మది నెమ్మదిగా చూపు కోల్పోతానని నిర్ణయానికి వచ్చేసాను. నీకు ఆర్పి సమస్య ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? మీ ఇంట్లో ఇంకెవరికైనా ఈ సమస్య ఉందా? అవును సార్, మా తాతయ్య గారికి సమస్య ఉంది, ఆయనకిప్పుడు మొత్తానికే కనిపించట్లేదు. ఇప్పుడేం మించిపోయింది లేదు, సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో అపాయింట్మెంట్ తీసుకుంటాను, అక్కడ నీలాంటి ఆర్పి సమస్య ఉన్న వాళ్లకు ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేస్తారు. నా స్నేహితుడి కొడుకు కూడా ఇలాంటి ఇబ్బంది వస్తే సంజీవన్ నేత్రాలయకు వెళ్ళి ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేయించుకున్నాడు, అతనికిప్పుడు మంచి ఫలితం కనిపిస్తోంది. మీలో ఎవరికైనా ఆర్పి లేదా రెటీనా సంబంధ సమస్యలున్నాయా? నిరాశ చెందకండి, మీ దగ్గరలోని సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కు వెళ్ళండి. మీరు చూస్తున్నది రెటీనా, ఇది ఎలా దెబ్బతింటుంది? ఆర్పి వల్ల,
డయాబెటిస్ వల్ల, గ్లూకోమా వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల మరియు వయసు పైబడ్డం వల్ల. కానీ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో అన్ని పరీక్షలు చేయబడతాయి. దీనివల్ల మీకు సరైన వైద్యం అంది మీ రెటీనా మెరుగుపడుతుంది. ఇక్కడి వైద్య విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? అంతా చూశారుగా. సరైన సమయంలో సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి రావడం వల్ల రెటీనాకి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఆయుర్వేద ఔషధాల ద్వారా మన కంటి చూపు మెరుగుపడుతుంది. సంజీవన్ నేత్రాలయ గత 20 సంవత్సరాలుగా రెటీనా సమస్యలకు వైద్యం అందిస్తోంది. సంజీవన్ నేత్రాలయ రెటీనాతో ముడిపడిన ఒక నమ్మకమైన పేరు. నా చూపు రోజురోజుకి తగ్గిపోతుంది. అన్ని మసగ్గా కనబడుతుండేవి. దాంతో ఆఫీసులో సరిగ్గా పనిచేయలేకపోయేవాడిని. అప్పుడే ఒక డాక్టర్ని కలిశాను. ఇది గ్లూకోమా వ్యాధి అని, దీన్నే నీటికాసుల వ్యాధి అంటారని, ఈ వ్యాధి లక్షణం కంటిలో ఒత్తిడి పెరిగి నరాలు దెబ్బతిని చూపు మందగిస్తుందని చెప్పారు. కంటిలోని ఒత్తిడిని కాపాడుకోవడం కోసం రెగ్యులర్గా ఐడ్రాప్స్ వాడడం అత్యవసరమని డాక్టర్ గారు చెప్పారు. లేదంటే కంటి చూపు మరింత మసకబారిపోతుందని చెప్పారు. క్రమం తప్పకుండా ఐడ్రాప్స్ వాడుతూనే ఉన్నాను. నా చూపు మరింత తగ్గిపోయింది. పని కూడా సరిగా చేయలేకపోయేవాడిని. నేను పూర్తిగా నిరాశలో కూరుకుపోయాను. మా బాస్ చెప్పడంతో వెంటనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. డ్రాప్స్ వేసుకోవడంతో పాటు అక్కడ ఆయుర్వేద చికిత్స చేయించుకోవడం కూడా స్టార్ట్ చేశాను. దాంతో నా జూబు క్రమంగా బాగుపడింది. అక్కడున్న డాక్టర్లంతా 6 నెలలకోసారి చెక్ చేయించుకోమని చాలా శ్రద్ధగా చెప్పారు. మీకు కానీ మీ ఆత్మీయులకి ఎవరికైనా గ్లూకోమా లేక రెటీనా సంబంధించిన సమస్యలు వస్తే మీ దగ్గరలో ఉన్న సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి వెళ్ళండి, మంచి చికిత్సను తీసుకోండి. అనాలుగా రెటీనా సమస్యతో చాలా ఇబ్బంది పడ్డాను. ఈ వయసులో రెటీనా సమస్య రావడంతో సరిగ్గా చదవలేక రాయలేకపోయాను. అన్నీ మసగ మసగ్గా కనిపిస్తుండేవి. ఇంతలో నా ఫ్రెండ్ అయిన కంటి డాక్టర్ వచ్చి చికిత్స చేయడంతో పాటు చాలా మంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. చాలాసార్లు కంటికి ఇంజెక్షన్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రోజు రోజుకు నా చూపు మందగించిందే తప్ప బాగుపడలేదు. అయితే ఓ రోజు నా డాక్టర్ ఫ్రెండ్ సంజీవన్ నేత్రాలయ గురించి చెప్పాడు. నాలాంటి పేషెంట్ల విషయంలో అక్కడ ఎంత చక్కగా ట్రీట్మెంట్ జరుగుతుందో వివరించాడు. తన పేషెంట్కు ఆయుర్వేదంతో చేసిన చికిత్స మంచి ఫలితాలను రావడం గమనించాడు. దాంతో నేను వెంటనే అక్కడికి వెళ్ళి 6 నెలలుగా చికిత్స తీసుకుంటున్నాను. నాకు బాగా కనిపించడం మొదలైంది. ఇప్పుడు నేను హాయిగా రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. నా ప్రాబ్లంని సంజీవన్ నేత్రాలయ నయం చేసింది. అయ్యో, ఏమ్మా కనబడట్లేదా? ఈ దిక్కుమాలిన షుగర్ వ్యాధి నా కంటి చూపు మొత్తం లాగేసింది. అస్సలు ఏమీ కనిపించడం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. మరి మీరెక్కడ డాక్టర్కి చూపించలేదా? ఎందుకు చూపించుకోలేదమ్మా? దేశంలోని పెద్ద పెద్ద డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళాను. లేజర్ చికిత్స చేయించుకున్నాను. ఏకంగా కంటికి ఇంజెక్షన్ కూడా చేయించుకున్నాను. అయినా ఏమీ లాభం లేకుండా పోయింది. ఎంతో ఆశగా అమెరికాకు వెళ్ళాను. పెద్ద పెద్ద రెటీనా స్పెషలిస్టులు, పెద్ద హాస్పిటల్స్ ఉంటాయని, చూపు బాగుపడుతుందేమో అనుకున్నాను. కానీ అక్కడ కూడా ఇక్కడలాగే లేజర్ చికిత్స, కంటికి ఇంజెక్షన్లు ఇచ్చారు. ఏమాత్రం తేడా కనిపించలేదు. నెమ్మదిగా చూపు ఇంకా క్షీణించింది. నాకింకా నమ్మకమే పోయింది. ఇది రెటీనాకు సంబంధించిన సమస్య. దీనికి చికిత్స దేశంలోనే పేరొందిన సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో దొరుకుతుంది. అక్కడ డాక్టర్లు ఆయుర్వేద పద్ధతిలో దీనికి చికిత్స చేస్తారు. మా నాన్నగారికి కూడా మీలాగే షుగర్ వల్ల చూపు తగ్గిపోతే ఆయనకు అక్కడే చూపించాము. అక్కడ చికిత్స చేసిన తర్వాత ఆయన చూపు బాగా మెరుగుపడింది. ఇప్పుడు ఆయన బాగా చూడగలుగుతున్నారు. అవునా? అయితే నేను సంజీవన్ నేత్రాలయకు వెళ్లి చికిత్స చేయించుకుంటాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏమ్మా సిగ్గుపడకుండా మా వాడిని తలెత్తి చూడమ్మా. హాయ్, ఐమ్ సంతోష్. చక్కగా ఉన్నావమ్మా. నువ్వు మా వాళ్ళందరికీ నచ్చావు. మరి మావాడు కూడా నీకు నచ్చినట్టే కదా. నాకీ పెళ్లి ఇష్టం లేదండి. ఏమ్మా మావాడికేం తక్కువ? అయ్యయ్యో, తక్కువ మీవాడి కాదండి. నాకు నా కంటి రెటీనాలో ఆర్పి ప్రాబ్లం ఉంది. నాకు ఎప్పుడప్పుడు మా బామ్మలాగా చూపు పోవచ్చు. నాతో పాటు మీవాడి జీవితాన్ని కూడా అంధకారంలో ముంచేయలేను. క్షమించండి.
ఓ అలాగా. ఆర్పీ ప్రాబ్లం అయితే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ ఉంది కదా, మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి కూడా ఆర్పీ ప్రాబ్లం వల్ల కంటి చూపు బాగా తగ్గింది. పెళ్లి చేసుకోవడానికి నీలాగే తను కూడా చాలా భయపడింది. తర్వాత సంజీవన్ నేత్రాలయకి వెళ్ళింది. ఇప్పుడు తన కంటి చూపు బాగా మెరుగుపడింది, పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంది. వెంటనే మీరు కూడా సంజీవన్ నేత్రాలయకి వెళ్ళండి. అక్కడ అన్ని రకాల రెటీనా సమస్యలను ఆయుర్వేద ఔషధాలతో నయం చేస్తారు. సంజీవన్ నేత్రాలయని నమ్మండి. నేను తీసుకెళ్తానుగా, ఇంకా ముహూర్తాలు పెట్టుకోవచ్చు కదా. మీరు చూస్తున్నది రెటీనా. ఇది ఎలా దెబ్బతింటుంది? ఆర్పీ వల్ల, డయాబెటిస్ వల్ల, గ్లూకోమా వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల, మరియు వయసు పైబడ్డం వల్ల. కానీ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో అన్ని పరీక్షలు చేయబడతాయి. దీనివల్ల మీకు సరైన వైద్యం అంది, మీ రెటీనా మెరుగుపడుతుంది. ఇక్కడి వైద్య విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? అంతా చూశారుగా. సరైన సమయంలో సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి రావడం వల్ల రెటీనాకి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఆయుర్వేద ఔషధాల ద్వారా మన కంటి చూపు మెరుగుపడుతుంది. సంజీవన్ నేత్రాలయ గత 20 సంవత్సరాలుగా రెటీనా సమస్యలకు వైద్యం అందిస్తోంది. సంజీవన్ నేత్రాలయ రెటీనాతో ముడిపడిన ఒక నమ్మకమైన పేరు. ఈ మాయదార్ షుగర్ వ్యాధి నా కంటి చూపు మొత్తం లాగేసింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దేశంలో పెద్ద పెద్ద ఆసుపత్రులు తిరిగి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏకంగా కంటికి ఇంజెక్షన్ చేయించుకున్నా ఏమి లాభం లేకపోయింది. అమెరికాలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయని, పెద్ద డాక్టర్లు ఉంటారని, వారి ట్రీట్మెంట్లో అయినా నా చూపు బాగవుతుందని ఆశపడ్డాను. వాళ్ళు కూడా లేజర్ ట్రీట్మెంట్తో పాటు కంటికి ఇంజెక్షన్ కూడా చేశారు. అయినా పెద్ద తేడా కనిపించలేదు. మామూలుగా నా షుగర్ లెవెల్ చెక్ చేయించుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్కు వెళ్తే అక్కడ అమ్మాయి ద్వారా సంజీవన్ నేత్రాలయ గురించి తెలిసింది. వారు ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేస్తారని చెప్పింది. అంతేకాక తన వద్దకు వస్తున్న ఎంతో మంది పేషెంట్స్ సంజీవన్ నేత్రాలయలో చికిత్స పొందుతూ కంటి చూపు మెరుగుపరుచుకుంటున్నారని కూడా చెప్పింది. మొదట్లో నేను నమ్మలేదు, కానీ పోను ట్రీట్మెంట్ మొదలయ్యాక 3వ నెలలోనే తేడా కనిపించింది. 4వ నెల చూపు బాగా మెరుగుపడింది. ఇప్పుడు నేను ఎవరి సహాయం లేకుండానే నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. సంజీవన్ నేత్రాలయకు వెళ్ళినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ నేను యాక్టర్ అని తెలుసు కదా. షూటింగ్ కోసం అమెరికాతో సహా చాలా దేశాలకు వెళ్తుంటాను. ఈ మధ్యకాలంలో నాకు చూపు సరిగ్గా కనిపించట్లేదు. ముఖ్యంగా రాత్రి వేళ్లలో చాలా బాధపడేవాణ్ణి. అప్పుడే అమెరికాలో ఉన్న ఐ స్పెషలిస్ట్కి చూపించాను. ఆయన దగ్గర నాకు తెలిసిన విషయం ఏంటంటే నా కంటి రెటీనాలో ఆర్పీ సమస్య తలెత్తిందని. ఆ డాక్టర్ గారి దగ్గరే ట్రీట్మెంట్ ప్రారంభించాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ తర్వాత నా కంటి చూపు మరింత క్షీణించింది. తర్వాత నాకు మన ఇండియాలోనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ గురించి తెలిసింది. సంజీవన్ నేత్రాలయలో ఆయుర్వేద పద్ధతిలో ఆర్పీ సమస్యకు చికిత్స చేస్తారని తెలుసుకున్నాను. ఆశ్చర్యకర విషయం ఏంటంటే నేను ట్రీట్మెంట్ ప్రారంభించిన 3 నెలల్లోనే నా కంటి చూపు మెరుగైంది. ముందు పెద్ద పెద్ద అక్షరాలు మాత్రమే చదవగలిగేవాడిని. ఇప్పుడు చిన్న చిన్న అక్షరాలతో పాటు రాత్రులు కూడా చాలా చక్కగా చూడగలుగుతున్నాను. ఇక నా అమెరికా డాక్టర్ కూడా నా చూపులోని పురోగతిని చూసి చాలా సంతోషపడ్డాడు. థ్యాంక్ యూ సంజీవన్ నేత్రాలయ, మీ చికిత్స కారణంగానే నా చూపు మెరుగుపడింది. Ayurvedic treatment properly done has no side effects and it can be taken safely alongside allopathic medicine. మీలో ఎవరికైనా ఆర్పీ సమస్య తలెత్తినా, ఏదైనా రెటీనా సమస్య ఎదుర్కొన్నా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి వెళ్ళండి. మీరు కూడా నాలాగే చికిత్స చేయించుకొని మెరుగైన చూపును పొందండి. అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఏమైంది నీకు? నాకు ఈ మధ్య సరిగ్గా కనిపించడం లేదు, అంత మసగ్గా ఉంటుంది. డాక్టర్ చూపిస్తే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నేరాలు దెబ్బతిని కంట్లో తడారిపోతుందన్నారు. కంట్లో ఒత్తిడిని కాపాడుకోవడం కోసం రెగ్యులర్గా ఐడ్రాప్స్ కూడా వాడుతున్నాను. ఎంత వాడినా ఫలితం కనిపించడం లేదు. నా పరిస్థితి రోజు రోజుకి మరీ ఇబ్బందిగా మారిపోతుంది. మరి కొద్ది రోజుల్లో నా చూపు పూర్తిగా మందగించిపోతుందేమని భయమేస్తుంది. మీది గ్లూకోమా సమస్య, దీన్నే నీటికాసుల వ్యాధి అని కూడా అంటారు. దీనివల్ల కంటి నాళాలు దెబ్బతిని తడారిపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. నా సలహా మేరకు సంజీవన్ నేత్రాలయకు వెళ్ళి అక్కడ ఆయుర్వేద పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా నయమవుతుంది. సంజీవన్ నేత్రాలయ అనేది
ఒక ప్రముఖ రెటీనా కేర్ సెంటర్. అక్కడ గ్లూకోమా మరియు అన్ని రెటీనా సమస్యలకు ఆయుర్వేద చికిత్సతో నయం చేస్తారు. నీలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు నాకు చాలా మంది తెలుసు. వారు సంజీవన్ నేత్రాలయంలో చికిత్స చేయించుకుంటూ వాళ్ల చూపు మెరుగుపరుచుకుంటున్నారు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తప్పకుండా వెళ్తాను. నా చూపు రోజురోజుకి తగ్గిపోతుంది. అన్ని మసగ్గా కనబడుతూ ఉండేవి. దాంతో ఆఫీసులో సరిగ్గా పనిచేయలేకపోయేవాడిని. అప్పుడే ఒక డాక్టర్ని కలిశాను. ఇది గ్లూకోమా వ్యాధి అని, దీన్నే నీటికాసుల వ్యాధి అంటారని, ఈ వ్యాధి లక్షణం కంటిలో ఒత్తిడి పెరిగి నరాలు దెబ్బతిని చూపు మందగిస్తుందని చెప్పారు. కంటిలోని ఒత్తిడిని కాపాడుకోవడం కోసం రెగ్యులర్గా ఐడ్రాప్స్ వాడడం అత్యవసరం డాక్టర్ గారు చెప్పారు. లేదంటే కంటి చూపు మరింత మసకబారిపోతుందని చెప్పారు. క్రమం తప్పకుండా ఐడ్రాప్స్ వాడుతూనే ఉన్నాను. నా చూపు మరింత తగ్గిపోయింది. పని కూడా సరిగా చేయలేకపోయేవాడిని. నేను పూర్తిగా నిరాశలో కూరుకుపోయాను. మా బాస్ చెప్పడంతో వెంటనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. డ్రాప్స్ వేసుకోవడంతో పాటు అక్కడ ఆయుర్వేద చికిత్స చేయించుకోవడం కూడా స్టార్ట్ చేశాను. దాంతో నా జూబు క్రమంగా బాగుపడింది. అక్కడున్న డాక్టర్లంతా 6 నెలలకోసారి చెక్ చేయించుకోమని చాలా శ్రద్ధగా చెప్పారు. మీకు గాని మీ ఆత్మీయులకి ఎవరికైనా గ్లూకోమా లేక రెటీనా సంబంధించిన సమస్యలు వస్తే మీ దగ్గరలో ఉన్న సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి వెళ్ళండి, మంచి చికిత్సను తీసుకోండి. అనాలుగా రెటీనా సమస్యతో చాలా ఇబ్బంది పడ్డాను. ఈ వయసులో రెటీనా సమస్య రావడంతో సరిగ్గా చదవలేక రాయలేకపోయాను. అన్నీ మసగ మసగ్గా కనిపిస్తుండేవి. ఇంతలో నా ఫ్రెండ్ అయిన కంటి డాక్టర్ వచ్చి చికిత్స చేయడంతో పాటు చాలా మంది స్పెషలిస్టుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. చాలాసార్లు కంటికి ఇంజెక్షన్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. రోజు రోజుకు నా చూపు మందగించిందే తప్ప బాగుపడలేదు. అయితే ఓ రోజు నా డాక్టర్ ఫ్రెండ్ సంజీవన్ నేత్రాలయ గురించి చెప్పాడు. నాలాంటి పేషెంట్ల విషయంలో అక్కడ ఎంత చక్కగా ట్రీట్మెంట్ జరుగుతుందో వివరించాడు. తన పేషెంట్కు ఆయుర్వేదంతో చేసిన చికిత్స మంచి ఫలితాలను రావడం గమనించాడు. దాంతో నేను వెంటనే అక్కడికి వెళ్ళి 6 నెలలుగా చికిత్స తీసుకుంటున్నాను. నాకు బాగా కనిపించడం మొదలైంది. ఇప్పుడు నేను హాయిగా రాయగలుగుతున్నాను, చదవగలుగుతున్నాను. నా ప్రాబ్లంని సంజీవన్ నేత్రాలయ నయం చేసింది. వచ్చావా నాయనా? ఈ మాయదారి షుగర్ రోగం వల్ల కంటి చూపే పోయిందిరా. కంటిలోని రెటీనాపుర వాపు వల్ల ఒక కన్ను మసక మసకగా కనిపిస్తుందంట అన్నయ్య. మొన్న ఒక కంటిలో రక్తస్రావం జరిగి ఆ కంటితో అసలు ఏమీ చూడలేకపోతుంది. డాక్టరు 4 సార్లు లేజర్ ట్రీట్మెంట్ చేశారు. కంటిలో ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. అయినా ఏమీ లాభం లేదురా. ఒరే బాబు, నన్ను అమెరికా తీసుకెళ్ళరా. అక్కడైతే పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, తొందరగా నయమైపోతాయి. అయ్యో నానమ్మా, అమెరికాలో కూడా ఈ వ్యాధికి సరైన వైద్యం లేక వేలాది మంది చూపు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, మన హైదరాబాద్లోనే సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్ ఉంది. అక్కడ ఇలాంటి కంటి సమస్యలను ఆయుర్వేద ఔషధాలతో నయం చేస్తారు. షుగర్ వ్యాధి వల్ల కళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు చూపు మందగించడం, పూర్తిగా కనపడకుండా పోవడం జరుగుతాయి. లేజరు, కంటిలో ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు ఉన్నా దురదృష్టవశాత్తు కంటి చూపు పోతుంది. డయాబెటిక్ రెటీనోపతి వల్ల ప్రతి సంవత్సరము లెక్కలేనంత మంది అంధత్వం బారిన పడుతున్నారు. కంటిలో రక్తస్రావం కావడం, కంటి రెటీనా పొరపై వాపు రావడం, దానివల్ల పోయిన చూపును తొందరగా పొందాలి అనుకుంటే శాశ్వత పరిష్కారం సంజీవన్ నేత్రాలయ ఒకటే. చంటిపాపకు అమ్మపాలు, కంటిపాపకు సంజీవన్ ఔషధాలు. మీలో ఎవరైనా రెటీనాకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా, కంటిలో ఇంజెక్షన్లు తీసుకున్నా చూపు మందగించిందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్. మీరు చూస్తున్నది రెటీనా. ఇది ఎలా దెబ్బతింటుంది? ఆర్పి వల్ల, డయాబెటిస్ వల్ల, గ్లూకోమా వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల, మరియు వయసు పైబడ్డం వల్ల. కానీ మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్లో అన్ని పరీక్షలు చేయబడతాయి. దీనివల్ల మీకు సరైన వైద్యం అంది, మీ రెటీనా మెరుగుపడుతుంది. ఇక్కడి వైద్య విధానం ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? అంతా చూశారుగా. సరైన సమయంలో సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్కి రావడం వల్ల రెటీనాకి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా ఆయుర్వేద ఔషధాల ద్వారా మన కంటి చూపు మెరుగుపడుతుంది. సంజీవన్ నేత్రాలయ గత 20 సంవత్సరాలుగా రెటీనా సమస్యలకు వైద్యం అందిస్తోంది. సంజీవన్ నేత్రాలయ
రెటీనాతో ముడిపడిన ఒక నమ్మకమైన పేరు. సంజీవన్, సంజీవన్, ఓ సంజీవన్, రెటీనా సాయకారిణి, రెటీనా రోగ నివారిణి. సంజీవన్, సంజీవన్, ఓ సంజీవన్, ఓ సంజీవన్, ఓ సంజీవన్, ఓ సంజీవన్. కారణమేదైనా దారుణమేదైనా రెటీనాకు కాంతి రేఖ దూరమైపోతే లోపం ఏదైనా లోపు అవుతున్నా దారులన్నీ ఎడారులై చికిత్సే కరువై కనరాని కంటితోటి మనుగడకే అవరోధమైతే కంటి బాధలను తీర్చి దృష్టినిచ్చే నేత్ర జీవన్ రెటీనాకు జీవం పోసే మన సంజీవన్. దశాబ్దాల కృషి ఫలితం సంజీవన్ ఔషధాలు ప్రపంచాన అందని వైద్య సంజీవన్తో సాధ్యమంటూ రెటీనాకు ఆశా జ్యోతిగా సంజీవన్ నేత్రాలయము అందరికీ అందుబాటులో అండగా నిలిచే సంజీవన్. ఐదు వేదాల పుణ్యావనిలో ఆరవ వేదమే ఆయుర్వేదం. ఆనాడు ఆ సంజీవనితో పునర్జీవుడయ్యే లక్ష్మణుడు ఈనాడు రెటీనాకు సంజీవన్. సంజీవన్, సంజీవన్, ఓ సంజీవన్, రెటీనా సాయకారిణి, రెటీనా రోగ నివారిణి. సంజీవన్, సంజీవన్, ఓ సంజీవన్, 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 ఓ సంజీవన్, ఓ సంజీవన్, ఓ సంజీవన్, ఓహో.